రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు ఇటీవల వర్షాలకు పాడైపోయిన రహదారులను బాగు చేయడం సహా పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేయాలని సూచించారు ఆర్ అండ్బి పంచాయతీరాజ్ శాఖలో పనుల పరిశీలనకు అధికార వికేంద్రీకరణ జరగాలని సీఎం దిశా నిర్దేశం చేశారు ఆ దిశగా మేధోమదనం చేసి నివేదిక పంపిస్తే వచ్చే మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు రోడ్లు భవనాలు పంచాయతీరాజ్ శాఖల పరిధిలో క్షేత్రస్థాయిలో పనులను మరింత పటిష్టపరిచేందుకు చేపట్టాల్సిన నియామకాలు అభివృద్ది కార్యాచరణపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సంప్రదాయ పద్దతిలో కాకుండా ఇంజనీర్లు విభిన్న ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు రాష్టంలో రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని వానలు వరదలకు పాడైన రహదారుల్ని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని ఆదేశించారు చెక్కు చెదరకుండా అద్దాల మాదిరిగా రోడ్లను ఉంచేందుకు నిరంతర చేపట్టాల్సిన బాధ్యత ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖలదేనని స్పష్టం చేశారు ఆ దిశగా ఆయా శాఖల్లో పాలనా సంస్కరణలు సహా క్షేత్రస్థాయిలో మరింత మంది ఇంజనీర్లను నియమించుకోవాలని సీఎం సూచించారు ఇతర శాఖల మాదిరిగా కి ఇంజనీర్ ఇన్ చీఫ్ విధానం అమలు చేయాలని తెలిపారు ప్రతి ఐదు లేదా ఆరు శాసనసభ నియోజకవర్గాలకు ఒక ఎస్ఈ ఉండాలన్నారు పనులు పటిష్టంగా జరగాలంటే ఎస్ఈఈల సంఖ్య ఎంత ఉండాలో ఆలోచన చేయాలని సీఎం సూచించారు శాఖలో పెరుగుతున్న పనిని అనుసరించి నుంచి ప్రతిభావంతంగా పర్యవేక్షణ చేసే దిశగా విభజన జరగాలన్న ఆయన అధికారులు సమీక్షించుకుని ప్రభుత్వానికి తుది నివేదిక అందిస్తే వచ్చి కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశం ఉందని సీఎం చెప్పారు రోడ్లు భవనాలు పంచాయతీరాజ్ శాఖల పటిష్టానికి పలు మార్గాలు అనుసరించాల్సి ఉందని సీఎం కేసీఆర్ బాధ్యతల పునర్విభజన వానలు వరదలకు కొట్టుకుపోయిన రోడ్ల క్షేత్రస్థాయి అధికారుల వద్ద నిధుల కేటాయింపు పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు రోడ్ల మరమ్మతులకు వెంటనే టెండర్లు పిలిచి వారంలో కార్యాచరణ పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు అందుకు సంబంధించిన కార్యాచరణపై తక్షణమే దృష్టి పెట్టాలని మంత్రులు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో కేజీ వీల్స్ తో నడపడం ద్వారా రహదారులు పాడవుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లగా నిబంధనలు పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు అటవీ భూములు అడ్డం రావడంతో రోడ్ల నిర్మాణం ఆగితే సమస్య పరిష్కారానికి అటవీ శాఖతో సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు రోడ్లకు వాడే మెటీరియల్ ఉత్పత్తిని హైదరాబాద్ కేంద్రంగా చేసుకోవాలని తద్వారా సమయాన్ని నాణ్యత కాపాడుకోవచ్చని చెప్పారు అందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు